మనం ఎకరం మామిడి తోట కావాలంటే కూడా తీసుకోవచ్చు, సపరేట్ సపరేట్ ఉంటుంది, కానీ కలిపే ఉంటుంది. రిజిస్ట్రేషన్ సపరేట్ ఉంటుంది, తోట మాత్రం కలిపే ఉంటుంది. ఒక్కొక్క ఎకరం ఇద్దరు పేరు ఉంటుంది. ఈ పక్కనే ఇది వేరే వాళ్ళది ఫామ్ ఆయిల్ తోట, మన ఇది అదే మన ఈ మామిడి తోట ఫస్ట్ వస్తుంది, దీని వెనకాల ఈ తోట వస్తుంది. మనకి ఇది బోర్డరు స్టేటు, మొత్తం బాక్స్ లాగానే ఉంటుంది. ఇక్కడికి 1 ఎకర్, ఈ నుంచి ఇటు ఒక 1 ఎకర్, మళ్ళా ఈ నుంచి ఇటు 1 ఎకర్ అన్నట్టు, మొత్తం 2 ఎకరాల తోట. ఇదంతా రోడే, రోడ్ బేసింగ్ అక్కడ వరకు ఉంది, ఇక్కడనేమో అక్కడ వరకు ఉంది. ఇదంతా రోడ్ బేసింగ్, ఇది తోట. మనకి ఎకరం కావాలంటే ఎకరం తీసుకోవచ్చు, 2 ఎకరాలు కావాలంటే 2 ఎకరాలు తీసుకోవచ్చు. విలేజ్ నుంచి ఒక మనకు 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఇది సైటు. చెట్లయితే బాగానే ఉన్నాయి, కొంచెం దీన్ని మెయింటెనెన్స్ చేసుకుంటే చాలా బాగుంటుంది తోట. రోడ్ ఫేసింగ్ ఉంది, చాలా వరకు రోడ్ ఫేసింగ్ ఉన్నది. మనకు అక్కడ ముందు నుంచి ఇదంతా రోడ్ ఫేసింగ్. ఈ పామ్ ఆయిల్ తోటకు ముందు మనకు ఇది మామిడి తోట. ఇది ఎకరం ఎకరం అంటే 2 ఎకరాల సైట్. ఇది ఎకరం కావాలంటే ఎకరం తీసుకోవచ్చు, 2 ఎకరాలు కావాలంటే 2 ఎకరాలు తీసుకోవచ్చు. మనకు ఇది సిద్దిపేట హైవే నుంచి 3 కిలోమీటర్ లోపలికి వస్తుంది. జనగామ జిల్లా నుండి 6 నుంచి 7 కిలోమీటర్లు వస్తుంది అండి. ఇది తోట బాగుంది, 2 ఎకరాల తోట. ఇది మనకి ఎకరం కావాలంటే ఎకరం తీసుకోవచ్చు, 2 ఎకరాలు కావాలంటే 2 ఎకరాలు తీసుకోవచ్చు అండి. కొంచెం వీళ్ళు ఇక్కడ ఉండరు కాబట్టి కొంచెం మెయింటెనెన్స్ లేదు, కానీ పెద్ద తోటే బాగానే ఉంది. మనకు సిద్దిపేట నుంచి 50 వస్తుంది, హైదరాబాద్ నుంచి 85-90 వస్తుంది అండి.